సో గుడ్ ఈవినింగ్ దిస్ ఈస్ ప్రభాకర్ చౌటి సో తెలంగాణ ఎకానమీ స్పాట్ ఆఫ్ ద తెలంగాణ ఎకానమీస్ కన్సర్న్ సో తెలంగాణ ఎకానమీ యొక్క ఇంపార్టెన్స్ ఎట్లుంటుంది తెలంగాణ ఎకానమీ సిలబస్ ఏం చెప్తుంది తెలంగాణ ఎకానమీలో భాగంగా మీరు అధ్యయనం చేయాల్సినటువంటి అంశాలేంటి దాంతోపాటుగా తెలంగాణ ఎకానమీలో ఎక్కడి నుండి ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి అంశాలను మనం ఇప్పుడు ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం దాంతోపాటుగా సోర్స్ ఆఫ్ ద తెలంగాణ ఎకానమీ అసలు తెలంగాణ ఎకానమీని సంపూర్ణంగా మీరు ఎక్స్పర్టైజ్ కావాలి అని అంటే మీకు మార్కెట్లో ఉన్నటువంటి సోర్సెస్ ఏంటి అనేటటువంటి అంశాలని కూడా మనం ఇప్పుడు చర్చిద్దాం సో యాజ్ అస్ ద తెలంగాణ ఎకానమీస్ కన్సర్న్ సో తెలంగాణ ఎకానమీని మనం టూ పార్ట్స్గా డివైడ్ చేయొచ్చండి సో ముఖ్యంగా గ్రూప్ టూకి సంబంధించినటువంటి తెలంగాణ ఎకానమీ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ టూ థింగ్స్ సో వన్ ఈజ్ ఒకటి టీఎస్ ఎకానమీని రెండుగా ఎందుకు విభజిస్తున్నాను అంటే మీరు తెలంగాణ ఎకానమీని అధ్యయనం చేసేటటువంటి సందర్భంలో చాలా థింగ్స్ ఎక్కడి నుండి అప్డేట్ చేసుకోవాలి అండ్ చాలా థింగ్స్ సోర్స్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్కి సంబంధించి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఐఎమ్ జస్ట్ డివైడింగ్ తెలంగాణ ఎకానమీ ఇంటూ టూ పార్ట్స్ సో వన్ ఈజ్ తెలంగాణ రాకముందు సో బిఫోర్ ది ఫార్మేషన్ ఆఫ్ ద తెలంగాణ తెలంగాణ రాకముందు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ ది ఫార్మేషన్ ఆఫ్ ద తెలంగాణ అంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఆఫ్టర్ ది ఫార్మేషన్ ఆఫ్ ద తెలంగాణ నా ఈ రెండు విభాగాలను నేను ఎందుకు విభజిస్తాను అనంటే తెలంగాణ రాకముందు ఉన్నటువంటి చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో దీనికి మీరు కరెంట్ అఫైర్స్ని జోడించాల్సినటువంటి అవసరం లేదు కొన్ని అంశాలు ల్యాండ్ రిఫార్మ్స్లో ఉన్నటువంటి కొన్ని అంశాలను తప్పిస్తే మీరు కరెంట్ అఫైర్స్ని జోడించాల్సినటువంటి అవసరం లేదు దాని తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఉన్నటువంటి చాప్టర్స్ ఏవైతున్నాయో వీటికి చారిత్రాత్మకమైనటువంటి అంశాలని కూడా జోడించాల్సినటువంటి అవసరం లేదు అందుకోసమే దీన్ని రెండుగా విభజించడం అనేది జరిగింది ఓకే యు నీడ్ నాట్ యాడ్ ది హిస్టారికల్ పర్స్పెక్టివ్నెస్ టు ద ది నెక్స్ట్ రెస్ట్ టూ చాప్టర్స్ ఆఫ్ ద తెలంగాణ ఎకానమీ అండ్ యూ నీడ్ నాట్ యాడ్ కరెంట్ అఫైర్స్ టు ద ఎగ్జిస్టింగ్ టూ చాప్టర్స్ విచ్ హ్యావ్ అపెండ్ బిఫోర్ ది ఫార్మేషన్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ సో దీంట్లో తెలంగాణ రాకముందు కనుక చూసుకుంటే దీంట్లో రెండు చాప్టర్స్ ఉన్నాయండి ఒకటి మొదటి చాప్టరు రెండవది రెండవ చాప్టర్ సో మొదటి చాప్టర్ ఏం చెప్తుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఎకానమీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఎకానమీ ఇది మొదటి చాప్టర్ దీంట్లోనే మళ్ళీ సబ్ టాపిక్స్ ఉంటాయి మీకు ఆ సబ్ టాపిక్స్ని కూడా నేను ఒక్కొక్క చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి క్రమంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ వన్ వచ్చేసి ఉమ్మడి ఏపీలో తెలంగాణ ఎకానమీ మీకు గ్రూప్ వన్కి అయితేనేమో హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ఎకానమీ ఉండే ఇప్పుడు గ్రూప్ టూకి మాత్రం ఉమ్మడి ఏపీలో తెలంగాణ ఎకానమీ సో తెలంగాణ ఎకానమీ ఇన్ యునైటెడ్ ఏపీ యునైటెడ్ ఏపీలో మనం ఏ పీరియడ్ నుండి ఏ పీరియడ్ వరకు ఉన్నామండి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుండి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు అని చెప్పేసి సిలబస్లోనే ఇచ్చిండు దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ చాప్టర్ దెన్ యూర్ సెకండ్ చాప్టర్ ఈజ్ యువర్ సెకండ్ చాప్టర్ ఈజ్ ల్యాండ్ రిఫార్మ్స్ అంటే భూ సంస్కరణలు యువర్ సెకండ్ చాప్టర్ ఈజ్ ల్యాండ్ రిఫార్మ్స్ భూ సంస్కరణలు సో ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేది తెలంగాణతోటి ముడిపడి ఉన్నటువంటి ఒక అంశము ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి బేస్ వేసినటువంటి థింగ్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి మరి దారి తీసినటువంటి పరిస్థితులలో అత్యంత ముఖ్యమైనటువంటి అంశం తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి భూ విధానాలు సో ల్యాండ్ టెన్యూరియల్ సిస్టమ్స్ ఆఫ్ ద హైదరాబాద్ స్టేట్ హ్యావ్ లెడ్ టు ద ది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఆర్ తెలంగాణ ఆర్ముడ్ స్ట్రగుల్ మరి తెలంగాణలో ఉన్నటువంటి అంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి దారి తీసినటువంటి ఈ భూ స్వామ్య విధానాల గురించి అండ్ వీటిని రూపుమాపడానికి వచ్చినటువంటి భూ సంస్కరణల గురించి మనం దీంట్లో అధ్యయనం చేస్తాం దీంట్లో మళ్ళీ నేను సబ్ టాపిక్స్ చెప్పేటప్పుడు ఏ ఏ టాపిక్కి ఎక్కడ నుండి సోర్స్ తీసుకోవాలనేది కూడా విల్ డిస్కస్ బట్ ఈ రెండు చాప్టర్స్ మాత్రం మీరు చారిత్రాత్మకంగా తెలంగాణ ఉద్యమాన్ని మీరు మరి ముడిపెట్టి తెలంగాణ ఉద్యమంతో పాటు ప్యారలల్గా చదవలసినటువంటి చాప్టర్స్ ఈ రెండు చాప్టర్స్ దాని తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఉన్నటువంటి ఇంకో రెండు చాప్టర్స్ ఉన్నాయి దాంట్లో థర్డ్ చాప్టర్ ఏంటి అని అంటే వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు థర్డ్ చాప్టర్ వచ్చేసి వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ ఆఫ్ ద ఎకానమీ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ ఆఫ్ ద ఎకానమీ ఈజ్ యువర్ థర్డ్ చాప్టర్ ఫోర్త్ చాప్టర్ వచ్చేసి పరిశ్రమలు పరిశ్రమలు మరియు సేవలు పరిశ్రమలు మరియు సేవలు దీన్నే పారిశ్రామిక రంగం మరియు సేవా రంగం అని చెప్పేసి కూడా అనొచ్చు సో ఈ పరిశ్రమలు మరియు సేవలకు సంబంధించినటువంటి చాప్టర్ కానీ వ్యవసాయము మరి అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి అంశం కానీ మీరు రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరం నుండి మొదలుకుంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరం వరకు మరి ఎకనామిక్ సర్వేను బేస్ చేసుకొని కనుక చదవగలిగితే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ద తెలంగాణ అగ్రికల్చర్ సెక్టర్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ద తెలంగాణ ఇండస్ట్రియల్ అండ్ సర్వీసెస్ సెక్టర్స్ కెన్ బి ఆన్సర్డ్ సో ఈ రెండింటికి సోర్స్ ఏంటి ఈ రెండిటికి సోర్స్ ఏంటి సో ఒక్కొక్క చాప్టర్ని నేను డిస్కస్ చేస్తూ మరి ఆ పర్టికులర్ చాప్టర్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూసుకుంటే సో మొదటి చాప్టర్లో చూడండి మీరు సో మొదటి చాప్టర్ని కనుక చూస్తే ఇప్పుడు మొదటి చాప్టర్ చాప్టర్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఎకానమీ తెలంగాణ ఎకానమీ లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి అనొచ్చు సో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో భాగంగానే వన్ పాయింట్ టూ వచ్చేసి అంటే హైదరాబాద్ రాష్ట్రం అయిపోయిన తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం మరి ఆంధ్ర ప్రాంతంతో కలిసిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ కంటే ముందు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ కంటే ముందు హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఇది ప్రత్యేకంగా ఒక చాప్టర్గా ఇవ్వకపోయినప్పటికీ మనం తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి ఖచ్చితంగా అధ్యయనం చేయాలి ఇక్కడ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ కంటే ముందు ఓకే తెలంగాణ యొక్క వ్యవసాయ రంగం గురించి కానీ తెలంగాణ యొక్క పారిశ్రామిక రంగం గురించి కానీ తెలంగాణ యొక్క మౌలిక సదుపాయాల గురించి కానీ ఇక్కడ మనం అధ్యయనం చేయాలి తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అప్పుడు అంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో తెలంగాణ ఆంధ్రతోటి కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడుతున్నటువంటి క్రమంలో ఏపీ మరియు తెలంగాణ అంటే ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాల యొక్క ఆర్థిక పరిస్థితులు ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాల యొక్క ఆర్థిక పరిస్థితులను మనం అధ్యయనం చేయాలి అంటే ఆంధ్రకున్నటువంటి సహజ వనరులు ఏంటి ఆంధ్రాకు ఉన్నటువంటి మరి మానవ వనరులు ఏంటి ఆంధ్రకున్నటువంటి నీటి వనరులు ఏంటి తెలంగాణకు ఉన్నటువంటి నీటి వనరులు ఏంటి ఆంధ్ర యొక్క రెవెన్యూ పరిస్థితి ఎట్లుంది తెలంగాణ యొక్క రెవెన్యూ పరిస్థితి ఎట్లుంది ఆంధ్రకు రెవెన్యూ మిగులు ఉన్నదా రెవెన్యూ లోటు ఉన్నదా తెలంగాణకు రెవెన్యూ మిగులు ఉన్నదా రెవెన్యూ లోటు ఉన్నదా దీంతో పాటుగా ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి రకరకాల పారిశ్రామిక పరమైనటువంటి అవకాశాలు ఏంటి అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అవకాశాలు ఏంటి అనేటటువంటి అన్ని అంశాలను కూడా మనం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో భాగంగా అధ్యయనం చేయాలి అప్పుడు మాత్రమే నిజంగా తెలంగాణకు ఈ యాభై ఎనిమిది సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అన్యాయాన్ని మనము అంచనా వేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది సో దీంట్లో భాగంగానే ఈ రెండు అధ్యయనం చేసిన తర్వాత ఇప్పుడు తెలంగాణకు ఆంధ్రాకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ కానీ అంటే ఒక ఎకానమీ గురించి మనము అధ్యయనం చేయాలి అంచనా వేయాలి అని అంటే ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుండి రెండు వేల పద్నాలుగు మధ్యలో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుండి రెండు వేల పద్నాలుగు మధ్యలో అగ్రికల్చర్ పరిస్థితి ఏంటి ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిస్థితి ఏంటి అనేటటువంటి అంశాలను మనం అధ్యయనం చేయాలి దీంతో పాటుగా మొదటి చాప్టర్లో భాగంగానే మొదటి చాప్టర్లో భాగంగానే మనకు లాస్ట్ సబ్ టాపిక్ ఉందండి వన్ పాయింట్ ఫైవ్ అనుకోండి లాస్ట్ సబ్ టాపిక్ వచ్చేసి తెలంగాణ వెనకబాటుతనం తెలంగాణ వెనకబాటుతనం తెలంగాణ వెనుకబడుతాను దీన్ని అంటే అండర్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ అండర్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ దీనే బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ తెలంగాణ అనొచ్చు బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి అనొచ్చు ఈ సబ్ టాపిక్ని కూడా ఈ సబ్ టాపిక్ని కూడా దీనికి కలిపి చదవాలండి ఈ సబ్ టాపిక్ని కూడా దీనికి కలిపి చదివితే అప్పుడు రెండు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు రెండు వేల పద్నాలుగుకు పోయిన తర్వాత ఏ రకంగా మారినాయి సో ప్రస్తుతం రెండు వేల పదమూడు పద్నాలుగును కనుక పోలిస్తే తెలంగాణ ఏ రకంగా వెనుకబడి ఉంది అనేటటువంటి అంశాలని కూడా దీనికి జోడించి కనుక చదవగలిగితే అప్పుడు మీరు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుండి టూ థౌజండ్ ఫోర్టీన్కి మధ్య జరిగినటువంటి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ యొక్క పరిణామక్రమాన్ని మనము అర్థం చేసుకోవచ్చు అందుకోసమే నేనేమంటున్నా లాస్ట్ సబ్ టాపిక్ ఏదైతుందో లాస్ట్ సబ్ టాపిక్ షుడ్ బి యాడెడ్ టు ద ఫస్ట్ సబ్ టాపిక్ దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ మీరు మూసధోరణి పద్ధతిలో సాంప్రదాయ పద్ధతిలో సో మోస్ట్ కన్వెన్షన్ మెథడ్లో కనుక చదివితే తెలంగాణ ఎకానమీ అనేది మీకు అర్థం కాదు అందుకోసం నేనేమంటున్నా లాస్ట్ సబ్ టాపిక్ మస్ట్ బి యాడెడ్ టు ద ఫస్ట్ సబ్ టాపిక్ ఆఫ్ ద ఎకానమీ దెన్ యూ కెన్ కంప్లీట్లీ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాజ్ హ్యాపెండ్ టు ద తెలంగాణ ఎకానమీ డ్యూరింగ్ ద ది యునైటెడ్ ఆంధ్ర పీరియడ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు జరిగినటువంటి అన్ని రకాలైనటువంటి లోటుపాట్లను కానీ అన్ని రకాలైనటువంటి వృద్ధి ధోరణులను కానీ అన్ని రకాలైనటువంటి తీరుతెన్నులను కానీ మనం అర్థం చేసుకునేటటువంటి ఆస్కారం అనేది ఇక్కడ కనిపిస్తుంటుంది కాబట్టి లాస్ట్ సబ్ టాపిక్ షుడ్ బి యాడెడ్ టు ద ఫస్ట్ సబ్ టాపిక్ ఓకే సో దీంట్లో అగ్రికల్చర్కి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ ఇంకా మీకు మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం చాలామంది చేసేటటువంటి ఏంటి అని అంటే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిది వందల యాభై ఆరులో పంతొమ్మిది వందల యాభై ఆరులో తెలంగాణ అగ్రికల్చర్ పరిస్థితి చెప్పాలి తెలంగాణ అగ్రికల్చర్ పరిస్థితి చెప్పాలి సో ఏంటి నీ సోర్సు సోర్స్ ఏంటి నువ్వుది నువ్వు మాట్లాడుతున్నటువంటి నంబర్లకు ఆధారం ఏంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి ఆధారం ఏంటి ఏ డాక్యుమెంట్ని ఆధారంగా చేసుకొని నువ్వు స్టాటిస్టిక్స్ గురించి మాట్లాడుతున్నావు అండ్ నువ్వు చెప్పేటటువంటి వృద్ధి తీరుతెన్నులు కానీ నువ్వు చెప్పేటటువంటి వాటాలు కానీ అంటే అగ్రికల్చర్కి ఎంత వాటా ఉంది పరిశ్రమలకు ఎంత వాటా ఉంది రంగానికి ఎంత వాటా ఉంది రెండు వేల పద్నాలుగులో ఎంత ఉంది పంతొమ్మిది వందల యాభై ఆరులో ఎంత ఉంది అనేటటువంటి ఈ పోలికలు ఏవైతే ఉన్నాయో ఈ పోలికలకు సంబంధించినటువంటి సమాచారానికి సంబంధించినటువంటి ఆధారం ఏంటి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి మీరు చదివేటటువంటి క్రమంలో దేనికి డాటా అవైలబుల్గా ఉంది దేనికి డాటా అవైలబుల్గా లేదు అనేది కనుక మీకు క్లారిటీ వస్తే అప్పుడు మీరు దేన్ని గుర్తుపెట్టుకోవాలి దేన్ని గుర్తుపెట్టుకోవద్దు ఆధారం ఉన్నటువంటి డాటాను నంబర్లను మాత్రమే మీరు గుర్తుపెట్టుకోవాలి ఆధారం లేకుండా సోర్స్ లేకుండా ఎలాంటి ఆథరైజ్డ్ లెజిటిమేట్ డాక్యుమెంట్ లేకుండా ఉన్నటువంటి నంబర్లను మేము మీకు ఎగ్జామినేషన్లో అడగడు అందుకోసమే మీరు ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అని అంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏంటి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏం డాక్యుమెంట్ ఉంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఏం డాక్యుమెంట్ ఉంది పంతొమ్మిది వందల ఎనభైలో ఏం డాక్యుమెంట్ ఉంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఏం డాక్యుమెంట్ ఉంది రెండు వేల నాలుగులో ఏం డాక్యుమెంట్ ఉంది రెండు వేల పద్నాలుగులో ఏం డాక్యుమెంట్ ఉంది అనేది నీకు తెలియాలి అది మన క్లాస్లో భాగంగా మనం డిస్కస్ చేస్తాం ఏది డాటా ఉంది ఏది లేదు ఏది అనుమానించదగినటువంటి డాటా అనేది మనం ఇక్కడ డిస్కస్ చేయాలి ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి దాని తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు మనము డిస్కస్ చేసిన తర్వాత మనకు రెండో సబ్ టాపిక్ సో రెండో సబ్ టాపిక్ కనుక చూస్తే తెలంగాణకు వన్ పాయింట్ త్రీ తెలంగాణకు నీళ్లల్లో జరిగిన అన్యాయం తెలంగాణకు నీళ్ళల్లో జరిగిన అన్యాయం లేదా తెలంగాణకు నీటి పంపకాలల్లో జరిగినటువంటి అన్యాయం తెలంగాణకు నీటి పంపకాలలో జరిగినటువంటి వివక్ష ఇవన్నీ కూడా మనము అధ్యయనం చేయాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంది అయితే ఈ నీళ్ళల్లోకి సంబంధించినటువంటి అన్యాయంలో మీకు మార్కెట్లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్లలో సంపూర్ణమైనటువంటి సమాచారం అయితే లేదు ఎందుకు లేదు అనంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది కంటే ముందు బచావత్ ట్రిబ్యునల్ వేయడాని కంటే ముందు పంతొమ్మిది వందల యాభై ఆరులో నీటికి సంబంధించి తెలంగాణకు ఆంధ్రాకు మధ్య జరిగినటువంటి ఒప్పందం ఏంటి ఇండిపెండెన్స్ కంటే ముందు నీటి పంపకాల మధ్య ఉన్నటువంటి ఒప్పందం ఏంటి తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాత అప్ టు నైన్టీన్ సిక్స్టీ నైన్ వరకు మరి మనం ఆంధ్ర తెలంగాణ మధ్యలో కృష్ణా మరియు గోదావరి నీటిని ఎట్లా వంచుకున్నాం వాట్ వాజ్ ద మెథడాలజీ టు డిస్ట్రిబ్యూట్ ఆర్ వాట్ వాజ్ ద మెథడాలజీ టు షేర్ ద వాటర్ బిట్వీన్ ఏపీ అండ్ తెలంగాణ వచ్చిన తర్వాత బచావత్ గారు ఏం చెప్పిరు టెక్నికల్గా టీఎంసీ అంటే ఏంటి క్యూసెక్కులు అంటే ఏంటి నికర ఏంటి మిగులు జలాలంటే ఏంటి దీంతో పాటుగా నికర జలాలపై నిర్మించదలసినటువంటి ప్రాజెక్టులు ఏంటి మిగులు జలాలపై మనం నిర్మించినటువంటి ప్రాజెక్టులు ఏంటి బచావత్ గారు అనుమతిచ్చినటువంటి ప్రాజెక్టులలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఇవేవి కూడా లేవు ఎస్ఎల్బీసీ కానీ ఇవేవి కూడా లేవు అయినా కూడా తెలంగాణ ఈ మూడు ప్రాజెక్టులని ఏ ప్రాతిపదికన నిర్మించింది పోతిరెడ్డిపాడుకు అనుమతి ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు తెలుగంగ ప్రాజెక్ట్ ఎందుకు వచ్చింది దాని తర్వాత మద్రాసుకు నీళ్ళు తీసి నీసుకుపోయేటటువంటి ఫెసిలిటీస్కి సంబంధించినటువంటి ఒప్పందం ఎక్కడ జరిగింది ఎందుకు జరిగింది వీటితో పాటుగా తెలంగాణకు హామీ ఇచ్చినటువంటి ప్రాజెక్టులు ఏంటి ఎంతవరకు నిర్మించిరు ఎక్కడ నిర్మించదలుచుకున్నారు ఎందుకు నిర్మించదలుచుకున్నారు వాటిలో తెలంగాణకు జరిగినటువంటి న్యాయపరమైనటువంటి ఒడిదుడుకులేంటి తెలంగాణకు రావాల్సినటువంటి వాటను ఏ రీతిన తరలించుకుపోయారు అనేటటువంటి దాంట్లో మీకు స్పష్టంగా అధికారికమైనటువంటి స్టాటిస్టిక్స్ మన దగ్గర ఏమున్నాయి దాన్ని కాన్సెప్చువల్గా మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అనేటటువంటి అంశాన్ని మనము ఈ పర్టికులర్ చాప్టర్లో సబ్ టాపిక్లో భాగంగా మనం డిస్కషన్ చేయాలి అప్పుడు చేసినప్పుడు మాత్రమే మీకు వాటర్ షేరింగ్ మెకానిజంకి సంబంధించినటువంటి అంశాల మీద స్పష్టమైన క్లారిటీ వస్తుంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చదువుతారండి ఈ సబ్ టాపిక్లో భాగంగా డైరెక్ట్ బచావతి ట్రిబ్యునల్కి వస్తారు తర్వాత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి వస్తారు మళ్ళీ గోదావరి మీద ఏం ట్రిబ్యునల్ వేసి అయ్యారంటే చెప్పలేరు గోదావరి మీద కూడా బచావతి ట్రిబ్యునల్ వేసిరు పోనీ గోదావరి వాటర్ని ఎట్లా షేర్ చేసిండంటే చెప్పలేరు బికాజ్ మార్కెట్లో ఉన్నటువంటి ఏ పుస్తకాలలో కూడా దీనికి సంబంధించినటువంటి డాటా లేదు కాబట్టి మీరు చెప్పలేదు తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఏంటి గ్రావిటీ ద్వారా మనం నీళ్ళు ఎట్లు ఇస్తాము జూరాలల్లో జరిగినటువంటి అన్యాయం ఏంటి ఆర్డిఎస్లో జరిగినటువంటి అన్యాయం ఏంటి తుంగభద్ర డ్యామ్ దగ్గర సుంకేజ్ల డ్యామ్ దగ్గర జరిగినటువంటి అన్యాయం ఏంటి పోలవరం ద్వారా తెలంగాణ ఎట్లా నష్టపోతుంది అనేటటువంటి అంశాలన్నీ కూడా ఇవన్నీ కూడా అధికారికంగా డిస్కషన్ చేయాల్సినటువంటి అంశాలు సో ఇప్పటివరకు వరకు అడిగినటువంటి ధోరణి పూరితమైనటువంటి ప్రశ్నలు ఏంటి బచావతి ట్రిబ్యునల్ సభ్యులను అడుగుతాడు బచావతి ట్రిబ్యునల్ ఎప్పుడు వచ్చింది అడుగుతాడు బచావతి ట్రిబ్యునల్ ఏం జడ్జ్మెంట్ ఇచ్చిందని నంబర్లు అడుగుతాడు లేదా బచావతి ట్రిబ్యునల్ తుది తీర్పు ఎప్పుడు ఇచ్చింది అని చెప్పేసి అడుగుతాడు తప్ప ఇంకా మిగతా అంశాల జోలికి పోలే లేదా లాస్ట్ ఇయర్ గ్రూప్ టూలో ఏమి ఇచ్చిండు జూరాల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్లేస్ అడిగిండు ఇప్పుడు అంత చిన్నగా అంత ఫ్యాక్ట్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తారని చెప్పేసి నేను అనుకోను సో కొంచెం లోతులలోకి పోయి కాన్సెప్షువల్గా ఈ సబ్ టాపిక్ని చదవాల్సినటువంటి అవసరం అనేది ఉన్నది సో దీన్ని కూడా మనం అధికారికంగా క్లాస్ రూంలో భాగంగా మనము డిస్కస్ చేస్తాం తర్వాత ఉద్యోగ నియామకాలలో తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం సో ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమంలో భాగంగా మళ్ళీ మీరు తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఈ నియామకాలకు సంబంధించినటువంటి అంశాలని చాలా స్పష్టంగా చదువుతారు సో ముల్కి యొక్క చరిత్ర ఏంటి ములికి పైన వచ్చినటువంటి రకరకాలైనటువంటి ఉద్యమాలు ఏంటి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఉద్యోగ నియామకాలకు సంబంధించి మనం చేసుకున్నటువంటి ఒప్పందం ఏంటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మధ్య నుండి మధ్యలో పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి తెలంగాణకి ఏ రకమైనటువంటి అన్యాయం జరిగింది ఏమేమి అధికారికమైనటువంటి డాటా ఉంది మీకు అథెంటిసిటీ ఆఫ్ ద డాటా సోర్స్ ఆఫ్ ద డాటా ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు మాత్రమే మీరు ఒక అంశాన్ని ఒక నంబర్ని గుర్తుపెట్టుకోవాలన్నా లేదా అనేటటువంటి స్పష్టత అనేది తీసుకుంటారు అందుకోసమే మనకున్నటువంటి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ ఉద్యమాన్ని మొత్తాన్ని కనుక గమనిస్తే తెలంగాణ ఉద్యమంలో పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మధ్యలో ఎన్ని ఉద్యోగాలను తరలించుకుపోయారు అనేటటువంటి డాటా ఏదైతుందో అది ఏ కమిటీ కూడా మనకి ఇవ్వలే మనకు ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగ తరలింపుకు సంబంధించి మనం గొడవలు చేసినాం ఉద్యోగ సంఘాలు కొన్ని డాటా ఇచ్చినాయి తప్ప యాభై ఆరు నుండి అరవై తొమ్మిది మధ్యలో ఉద్యోగ అంటే ఉద్యోగాల తరలింపుకు సంబంధించినటువంటి డాటా ఎక్కడుందండి ఏ కమిటీ ఇచ్చింది కాబట్టి ఆ మధ్యలో వచ్చేటటువంటి నంబర్ను మనము ఎకానమీ పర్స్పెక్టివ్లో భాగంగా మనం గుర్తించాల్సినటువంటి అవసరం లేదు దాంతోపాటుగా ఈ ఎంప్లాయ్మెంట్కు సంబంధించి అఖిలపక్ష సమావేశం ఏం జరిగింది అంతకుముందు ఏం ఒప్పందం ఉండే అఖిలపక్ష సమావేశంలో ఏం చర్చించారు జీవో నెంబర్ ముప్పై ఆరు ఏం చెప్తుంది జీవో నెంబర్ ముప్పై ఆరుకు సంబంధించినటువంటి కోర్టు జడ్జిమెంట్ల మీద చాలా ప్రశ్నలు వచ్చినాయి ఇప్పటివరకు ఆ జడ్జిమెంట్స్లలో ఏ అంశం మీద తెలంగాణ వాదించింది అంటే తెలంగాణ వాదం ఏ అంశం మీద వాదించింది తర్వాత ఆంధ్ర ఉద్యోగులు ఏ అంశం మీద వాదించారు అనేటటువంటి అంశాన్ని మనము అక్కడ అధ్యయనం చేయాలి తర్వాత కేఎం వాంచ్ కమిటీకి సంబంధించి పెద్దగా సమాచారం లేదు ఏ పుస్తకాలలో కూడా కేఎం వాంచ్ కమిటీ కంటే ముందు జరిగినటువంటి పరిణామాలు ఏంటి కేఎం వాంచ్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ మూలంగా జరిగినటువంటి పరిణామాలు ఏంటి అనేది కూడా మనం దీంట్లో డిస్కస్ చేస్తాం ఆరు సూత్రాల పథకం కానీ దాని తర్వాత జయభారత్ రెడ్డి కమిటీ కానీ దాని తర్వాత సిక్స్టీన్ జిఓ కానీ దాని తర్వాత గిర్గ్లాని కమిషన్ కానీ దాని తర్వాత ఉద్యోగాలకు సంబంధించి శ్రీకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతుందో వాటన్నిటిని కూడా మనం ఈ సబ్ టాపిక్లో సబ్ టాపిక్లో భాగంగా అధ్యయనం చేయాలి దాని తర్వాత వన్ పాయింట్ ఫైవ్ వచ్చేసి నిధులల్లో జరిగినటువంటి అన్యాయం ఓకే లేదా తెలంగాణకు మిగులు నిధులల్లో భాగంగా జరిగినటువంటి అన్యాయం చాలామంది తెలంగాణ ఉద్యమాన్ని చర్చించినప్పటికీ చాలా పుస్తకాలు తెలంగాణ ఉద్యమం మీద అద్భుతమైనటువంటి రచనలు చేసినప్పటికీ తెలంగాణ మిగులు నిధులకు సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయడంలో మాత్రం చాలా పుస్తకాలు విఫలమైన అని చెప్పచ్చు ఎందుకంటే అసలు పంతొమ్మిది వందల యాభై ఆరులో మనము మిగులు నిధులకు సంబంధించి ఎట్లాంటి డెఫినేషన్ ఇచ్చుకున్నాం అసలు మిగులు నిధులు అంటే ఏంటి తెలంగాణను మిగులు రాష్ట్రం అని అనొచ్చా అసలు మిగులు రాష్ట్రం అంటే ఏంటి మిగులు అనేది ఎక్కడొస్తుంది రెవెన్యూ మిగులు అంటే ఏంటి లేదా మూలధన మిగులు అంటే ఏంటి తర్వాత కేంద్రం ఇచ్చినటువంటి నిధులలో తెలంగాణకు రావాల్సినటువంటి మిగులు ఎంత దీని మీద హనుమంతరావు గారు ఎట్లాంటి వ్యాఖ్యలు చేసిండు తెలంగాణ రీజనల్ కమిటీ ఎట్లాంటి వాక్యాలు చేసింది అనేటటువంటి టెక్నికాలిటీస్ తోటి మనం దీన్ని చదవాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంది ఎంతసేపు కుమార్ లలిత్ కమిటీ ఎప్పుడొచ్చింది ఏ తారీఖు రోజు వచ్చింది దాంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు ఆయన ఎంత నెంబర్ చెప్పిండు అనేటటువంటి దాంట్లో మాత్రం స్పష్టత ఉండదు అందుకోసం కుమార్ లలిత్ కమిటీ తీసుకున్నటువంటి గ్రౌండ్స్ ఏంటి మిగులు నిధులను లెక్కించడానికి కుమార్ లలిత్ కమిటీ ఒక గ్రౌండ్ తీసుకుంటాడు కదా ఒక ఫార్ములాని ఫాలో అవుతాడు కదా ఆయన తీసుకున్నటువంటి ఫార్ములా ఏంటి అనేది మనము అధ్యయనం చేయాలి దాని తర్వాత కుమార్ లలిత్ తీసుకున్నటువంటి గ్రౌండ్స్కి కానీ వశిష్ఠ భార్గావ్ కమిటీ తీసుకున్నటువంటి గ్రౌండ్స్కి కానీ మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి ఆయన లెక్కిస్తే ఎంతొచ్చింది ఈయన లెక్కిస్తే ఎంత వచ్చింది ఎందుకు వశిష్ఠ భార్గావ్ కమిటీ లెక్కించినటువంటిది తక్కువ మిగులను చూపించింది ఈయన తీసుకున్నటువంటి ప్రాతిపదికలు ఏంటి అనేటటువంటి అంశాన్ని మనం స్పష్టంగా డిఫరెన్షియేట్ చేయగలగాలి ఎందుకంటే ఎకానమీలో చాలా స్పష్టంగా ఈ సర్ప్లస్ ఫండ్స్ని తరలించినటువంటి విధానం గురించి చర్చించమన్నాడు దాని తర్వాత వశిష్ట భార్గవ్ కమిటీ చెప్పిన తర్వాత దాని తర్వాత తెలంగాణ రీజనల్ కమిటీ కానీ ప్రొఫెసర్ హనుమంతరావు గారు కానీ చెప్పిన తర్వాత కూడా ఫోర్టీన్త్ ఫినాన్స్ కమిషన్ తెలంగాణ మిగులు నిధుల పైన ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ ఫోర్టీన్త్ ఫినాన్స్ కమిషన్ మెన్షన్ చేసినటువంటి పుస్తకాలు కూడా ఎక్కడ కూడా లేవు సో దీంట్లో భాగంగానే మనం ఫోర్టీన్త్ ఫినాన్స్ కమిషన్కి సంబంధించినటువంటి అంశాలను కూడా అధ్యయనం చేయాలి దాని తర్వాత ఫిఫ్త్ సబ్ టాపిక్ ఏం చెప్పాను నేను తెలంగాణ వెనుకబాటుతనము లేదా ది బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ ద తెలంగాణ ఆర్ అండర్ డెవలప్మెంట్ ఆఫ్ ద తెలంగాణ దాన్ని నేను ఫస్ట్ సబ్ టాపిక్కి యాడ్ చేసి చదవమని చెప్పాను అందుకోసమే మీరు మొదటి చాప్టర్లో తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అని అంటే అధికారికమైన డాటా అధికారిక డాటా ఎక్కడ అవైలబుల్గా ఉన్నది దేనికి అవైలబుల్గా ఉన్నది ఏ అంశం మీద అధికారికమైనటువంటి డాటా ఉన్నది ఒకవేళ అవైలబుల్గా ఉన్నటువంటి డాటాకు సంబంధించి మనకు స్పష్టత ఉన్నదా అండ్ అధికారికమైనటువంటి డాటాకు సంబంధించినటువంటి సోర్సు ఉన్నదా ఈ అంశాలను గమనిస్తూ మాత్రమే మొదటి చాప్టర్ని చదివిన వాళ్ళకి మొదటి చాప్టర్లో వచ్చేటటువంటి అన్ని ప్రశ్నలకి కూడా ఆన్సర్ చేయొచ్చు లేకపోతే ఇంకా పది సంవత్సరాలు మీరు మొదటి చాప్టర్ను చదివినా ఈ ఇన్కంప్లీట్నెస్ తోటే మీరు సంపూర్ణంగా ఆన్సర్ చేయలేరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒక సాంప్రదాయబద్ధంగా కానీ లేదా ఒక ట్రెడిషనల్ వ్యూలో మాత్రమే ప్రశ్నలు వస్తాయి అనేటటువంటి ఒక మూసధోరణి నుండి మీరు బయటికి రండి గిర్గ్లాని కమిటీ ఎప్పుడు వచ్చింది ఎందుకోసం వచ్చింది ఏ సంవత్సరంలో వచ్చింది రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చింది ఇవన్నీ పాత తరానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇప్పుడు అట్లనే వస్తాయని చెప్పేసి నేను అనుకోను కొంత అనలిటికల్గా కొంత విశ్లేషణాత్మకంగా విద్యార్థి యొక్క విషయ పరిజ్ఞానంతో పాటు విద్యార్థి యొక్క విశ్లేషణ పరిజ్ఞానాన్ని పరీక్షించేటటువంటి విధంగానే ప్రశ్నలు ఉంటాయి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ చూసిరు కదా అదే రకమైనటువంటి ప్రశ్న పత్రాలను గ్రూప్ టూకి కూడా తీసుకురావచ్చు కాబట్టి దానికి సిద్ధమైతే మీరు సులభతర ప్రశ్నల్ని ఎన్నిటినైనా కూడా ఆన్సర్ చేయొచ్చు అది ఎవరు ఆన్సర్ చేయగలుగుతారు అన్ని ప్రశ్నలను అంటే నేను ఇంతకుముందు చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని మొదటి చాప్టర్ను బాగా చదివినటువంటి వాళ్ళు మాత్రమే దాన్ని ఎక్స్పర్టైజ్డ్గా మరి చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది దాని తర్వాత మీరు రెండో చాప్టర్కి రండి రెండో చాప్టర్కి కనుక వస్తే ఇది భూ సంస్కరణలకు సంబంధించి భూ సంస్కరణలు సో దీన్ని నేను అంటే ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ తెలంగాణ సో ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ తెలంగాణ అనేటటువంటి అంశాన్ని చదవడానికంటే ముందు ల్యాండ్కి సంబంధించినటువంటి మౌలిక భావనలు అంటే భూమికి సంబంధించినటువంటి మౌలిక భావనలను మీరు అధ్యయనం చేయాలండి మన క్లాస్ రూమ్లో భాగంగా కూడా మనం అధ్యయనం చేయాలి భూమికి సంబంధించినటువంటి మౌలిక భావనలు అంటే ఏంటి అసలు భూమి ఎవరికి సంబంధించినటువంటి ఆస్తి భూమి మీద ఎవరికి హక్కు ఉండాలి రాజ్యానికి భూమికి ఉన్నటువంటి సంబంధం ఏంటి ముఖ్యంగా హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం భూమిపైన ఎలాంటి విధానాన్ని ఎలాంటి పాలసీని అవలంబించిండు ఈ అంశాలు మనకు తెలియాలి తెలిసిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి అంటే హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి భూస్వామ్య విధానాల మీద మనకు స్పష్టమైనటువంటి అవగాహన అనేది ఉండాలి సో ఈ భూస్వామ్య విధానాలకు సంబంధించి మీరు తెలుగు అకాడమీ చదివినా ఇంకా వేరే 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 ఎన్నో రకాలైనటువంటి పుస్తకాలు చదివినప్పటికీ తెలంగాణ భూస్వామ్య విధానాలకు సంబంధించినటువంటి క్లాసిఫికేషన్ పైన ఎక్కడ కూడా స్పష్టత లేదు కొంత డెప్త్ అనాలిసిస్ చేస్తే తప్ప ఏది ఏ ఒక్క కిందకు వస్తుంది ఏది ఏ వర్గం కిందకు వస్తుంది అనేటటువంటి అంశాలు మనకు స్పష్టమవుతాయి సో కల్సా భూమి కిందకి ఏ భూములు వస్తాయి గైర్య కల్సా కిందకి ఏ భూములు వస్తాయి రెండిట్లలో పరిగణించాల్సినటువంటి కొన్ని రకాలైనటువంటి భూములు ఏంటి సర్ఫ్ ఈకాస్ అంటే ఏంటి ఇనాం భూములు అంటే ఏంటి ఓకే ఇజరా భూములు అంటే ఏంటి అసలు ఇనాం ఏంటి ఇజరా అంటే ఏంటి ఇట్లా భూస్వామ్య విధానాలకు సంబంధించినటువంటి అంశాల మీద మీకు చాలా స్పష్టత ఉండాలి దాంతోపాటుగా ఆ అంశాలకు సంబంధించినటువంటి సోర్స్ కూడా మనకు తెలియాలి లేకపోతే కష్టమవుతుంది లేకపోతే కన్ఫ్యూజన్ వస్తుంది కాబట్టి ఏ సోర్స్ నుండి మనం ఏ అంశాన్ని వర్గీకరిస్తున్నాం అనేటటువంటి అంశంలో కూడా మనకు క్లారిటీ ఉండాలి దాంతోపాటుగా మరి ఈ భూస్వామ్య విధానాల మూలంగా ఏర్పడినటువంటి పర్యవసనాలు ఏంటి పర్యవసనాలు ఏంటి ఈ పర్యవసనాలను అధ్యయనం చేస్తేనే భూ సంస్కరణలకు సంబంధించినటువంటి ఆవశ్యకత అనేది మనకు అర్థమవుతుంది సో ఆ పర్యవసనాలను మళ్ళీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం యొక్క కారణాలను విశ్లేషిస్తూ మనం ఇక్కడ అధ్యయనం చేయాలి అందుకోసమే తెలంగాణ రాకముందు ఉన్నటువంటి ఈ రెండు చాప్టర్లను వేరు చేసి మనం చూడాల్సినటువంటి అవసరం వచ్చింది దీంతోపాటుగా ఈ పర్యవసనాలను అధ్యయనం చేసిన తర్వాత మరి ల్యాండ్ రీఫార్మ్స్లో భాగంగా సంస్కరించాల్సినటువంటి అంశాలు ఏంటి వేటి వేటిని సంస్కరించాలి భూమిపైన ఎవరికి హక్కు ఉండాలి ఇప్పుడు ఎవరికి హక్కు ఉంది ఈ హక్కును బదలాయించడానికి ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి విధానాలేంటి చట్టాలేంటి అనేది మనము అధ్యయనం చేయాలి ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్య ఉండేటటువంటి మధ్యవర్తులు ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి హక్కులేంటి రాజ్యం సంక్రమించినటువంటి అధికారాలేంటి ఈ హక్కులను అధికారాలను తీసివేయడానికి మధ్యవర్తి తొలగింపు చట్టాలు వచ్చినాయి ఆ మధ్యవర్తి తొలగింపు చట్టాలలో ఏం సాధించాలి అని చెప్పేసి ప్రభుత్వం అనుకుంది మధ్యవర్పు మధ్యవర్తి తొలగింపు చట్టాలలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లోటుపాట్లు ఏంటి అనేది మనం అధ్యయనం చేయాలి తర్వాత కౌలు రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి కౌలు రైతులకు సంబంధించి హైదరాబాద్ రాజ్యంలో వచ్చినటువంటి చట్టాలేంటి కౌలు రైతులకు ఉన్నటువంటి ప్రొటెక్షన్స్ ఏంటి తర్వాత షక్మీదార్స్ అంటే ఎవరు ఆసామీ షక్మీదార్స్ అంటే ఎవరు జరాయితీ హక్కులు అంటే ఏంటి ఇట్లాంటి అంశాలను మనము సోర్సుతో సహా చారిత్రాత్మకంగా అధ్యయనం చేయాలి ఆ కౌలు రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను అధిగమించడానికి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చర్యలేంటి సో ఈ భూ చట్టాలను తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర ఏంటి కేంద్ర ప్రభుత్వము భూమిపైన ఎట్లాంటి అధికారాలను కలిగి ఉంటుంది ఎట్లాంటి చట్టాలను చేయవచ్చు దానికి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి భూ సంస్కరణలు ఏంటి సో మధ్యవర్తుల తొలగింపుకు సంబంధించి కానీ కౌలు రైతులకు సంబంధించినటువంటి అంశాలల్లో కానీ దాని తర్వాత ఈ రెండింటితో పాటు భూమి లేని నిరుపేద రైతులకు భూమిని ఎట్లా పంచాలి ఏ ప్రాతిపదికన పంచాలి అనేటటువంటి అంశంలో కానీ మనం అధ్యయనం చేయాలి దాంతోపాటుగా పంతొమ్మిది వందల యాభై ఆరు కంటే ముందు నిజాము దారదత్తం చేసినటువంటి భూముల యొక్క అన్ని వివరాలను కూడా మనం అధ్యయనం చేయాలి తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి ఈ మూడు రకాలైనటువంటి చట్టాలతో పాటు నాలుగో అంశం ఏంటి అని అంటే తెలంగాణ వచ్చిన తర్వాత తీసుకొచ్చినటువంటి భూ సంస్కరణలు ఏంటి తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చింది ఈ కొత్త రెవెన్యూ చట్టంలో చేసినటువంటి మార్పులు ఏంటి భూ యజమానికి సంబంధించి కానీ భూ బదలాయింపు సంబంధించి కానీ వారసత్వ భూములకు సంబంధించి కానీ హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి రకరకాల భూముల యొక్క దాని యొక్క టైపును మార్చడానికి సంబంధించి కానీ దాని తర్వాత హైదరాబాదులు అంటే హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి రకరకాల లోటుపాట్లను అధిగమించడానికి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చర్యలు ఏంటి ఇప్పుడు కూడా ప్రభుత్వము భూమికి సంబంధించి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి ధర్ణి యొక్క పోర్టల్ ఏం చేస్తుంది తర్వాత ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించి రిహాబిలిటేషన్కి సంబంధించి రీసెటిల్మెంట్కి సంబంధించి భూ సేకరణ పునరావాసం పునర్నిర్మాణానికి సంబంధించి తెలంగాణ అవలంబిస్తున్నటువంటి విధానం ఏంటి ఎందుకు కోర్టులలో పరిహారానికి సంబంధించినటువంటి ఇష్యూస్ అవుతున్నాయి అంటే దీన్ని ఎట్లా అధ్యయనం చేయాలంటే మీకు థర్డ్ పార్ట్ ఉంది కదా థర్డ్ పార్ట్లో భూ సేకరణ భూ నిర్వాసిత్వం పరిహారము పునర్నిర్మాణము అనేటటువంటి పునరావాసం అనేటటువంటి చాప్టర్ ఉంది దాన్ని దీంతో అసోసియేట్ చేసి కనుక చదవగలిగితే మీకు ల్యాండ్ రిఫార్మ్స్ మీద ఒక అద్భుతమైనటువంటి క్లారిటీ వస్తుంది గ్రూప్ టూకి చదివేటోళ్ళు తెలంగాణ ఎకానమీ చదివేటోళ్ళు పార్ట్ త్రీ కూడా చదవాలి కదా ఆ పార్ట్ త్రీ అనేది ఈ ల్యాండ్ రిఫార్మ్స్ తోటి కనుక కలిపి చదవగలిగిస్తే మీరు పార్ట్ త్రీలో ఒక చాప్టర్ అయిపోతుంది ఇక్కడ తెలంగాణ యొక్క ల్యాండ్ రిఫార్మ్స్ కూడా అయిపోతుంది కాబట్టి చాలా అద్భుతంగా రెండు చాప్టర్లని ఇక్కడ కంప్లీట్ చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది ఇది కంప్లీట్ చేసినాకనే మూడో పార్ట్ కంప్లీట్ చేయాలి అనేటటువంటి రూల్ అయితే టీఎస్పిఎస్ పెట్టలేదు కాబట్టి మీరు ఆ చాప్టర్ని దీంతో కలిపి చదవడంలో ఎక్కువ ఉపయోగం ఉంటుంది మీ టైం సేవ్ అవుతుంది అండ్ మీ యొక్క స్పష్టత గుణంగా చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే థర్డ్ పార్ట్లో ఉన్నటువంటి ఈ భూసేకరణ నిర్వాసిత్వం పరిహారము పునర్నిర్మాణము పునరావాసం అనేటటువంటి అన్ని అంశాలు కూడా భూమిపైన హక్కులతోటి భూమిపైన ఓనర్షిప్ తోటి భూ బదలాయింపుతోటి ముడిపడి ఉంటాయి కాబట్టి దాంట్లో ప్రభుత్వం యొక్క పాత్ర కూడా చాలా పెద్ద ఎత్తున వహిస్తుంది కాబట్టి దాంతో కలిపి చదివితేనే మీకు ల్యాండ్ రిఫార్మ్స్ పైన కానీ ల్యాండ్ అక్విజిషన్ పైన కానీ రిహాబిలిటేషన్ పైన కానీ రీసెటిల్మెంట్ పైన కానీ ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ అనేది వస్తుంది ఈ రెండిట్లలో ఒక భూస్వామ్య విధానాల మీద తెలంగాణ తీసుకొచ్చినటువంటి సంస్కరణలకు సంబంధించినటువంటి కరెంట్ ఈవెంట్స్ తప్పిస్తే మిగతా అంశాలన్నీ కూడా చారిత్రాత్మకంగా స్పష్టమైనటువంటి ఆధారాలతోటి మనం అధ్యయనం చేసిన చేయాల్సినటువంటి అంశాలే ఇకపోతే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఉన్నటువంటి చాప్టర్స్లలో మొదటి చాప్టర్ కనుక మనం చూస్తే అంటే మూడో చాప్టర్ కనుక చూస్తే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు ఈ వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకు మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఏంటి అని అంటే మీకున్నటువంటి సోర్సు ఒకటి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఓకే రెండు సోషియో ఎకనామిక్ సర్వే మూడు స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నాలుగు నాలుగు వేవ్ రిపోర్ట్ ఆఫ్ తెలంగాణ నాలుగు హీట్ వేవ్ రిపోర్ట్ ఆఫ్ తెలంగాణ ఐదు రకరకాల పంటలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అధికారికంగా మరి విడుదల చేస్తున్నటువంటి మ్యాగ్జిన్స్ వీటన్నిటిని ఆధారంగా చేసుకొని తెలంగాణ వ్యవసాయం మరియు అనుబంధ రంగాలను మనం అధ్యయనం చేయాలి దీంట్లో భాగంగానే మొదటి సబ్ టాపిక్ వచ్చేసి వ్యవసాయ దార్శనికత వ్యవసాయ దార్శనికత లేదా విజన్ ఆఫ్ ద ది తెలంగాణ అగ్రికల్చర్ సెక్టర్ అనొచ్చు తెలంగాణ వచ్చిన తర్వాత పా అంటే అగ్రికల్చర్ సెక్టర్లో భాగంగా తెలంగాణ రాష్ట్రము ఏం అనుకుంటుంది తెలంగాణ యొక్క విజన్ ఏంటి ఉత్పత్తిలో భాగంగా ఏం సాధించాలనుకుంటుంది ఉత్పాదకతలో భాగంగా ఏం సాధించాలనుకుంటుంది రైతుల సంక్షేమం గురించి కానీ రైతుల భద్రత గురించి కానీ రైతుల యొక్క ఆదాయాలను రెప్టింపు చేయడం గురించి కానీ రైతుల యొక్క బాగోగులను చూసుకోవడానికి కానీ తెలంగాణ ఎలాంటి దార్శనికతను ప్రదర్శిస్తున్నది అనేది మీరు అధ్యయనం చేయాలి అప్పుడే తెలంగాణ అగ్రికల్చర్ మీద వచ్చేటటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి ప్రశ్నలను మీరు ఆన్సర్ చేయగలుగుతారు దాని తర్వాత రెండవది తెలంగాణ యొక్క ల్యాండ్ హోల్డింగ్ ప్యాటర్న్ అంటాడు అంటే భూకమతాల భూకమతాల తీరుతెన్నులు ఓకే సో దీనికి సంబంధించి మనకు సోషియో ఎకనామిక్ సర్వే కానీ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నుండి స్పష్టమైన డాటా ఉన్నది దాన్ని మాత్రమే మనం ఫాలో కావాలి వేరే ఏ పుస్తకాన్ని కూడా ఫాలో కావద్దు సో తెలంగాణలో భూకమ్మతాల సైజ్ ఉంది జిల్లాల వారిగా ఎంతుంది వేరే రాష్ట్రాలతో పోల్చినప్పుడు తెలంగాణ యొక్క భూకమత సైజ్ ఎట్లుంది ఉపాంత రైతులు ఎంతమంది ఉన్నారు చిన్న రైతులు ఎంతమంది ఉన్నారు ఎంత పర్సంటేజ్ ఉన్నారు సామాజిక వర్గాలుగా వరగా మరి భూకమతాల యొక్క పరిస్థితి ఎట్లా ఉంది అనేది మనము ఇక్కడ అధ్యయనం చేస్తాం దాని తర్వాత మూడవది వచ్చేసి తెలంగాణలో భూ వినియోగ తీరు తెలంగాణలో భూ వినియోగ తీరు ల్యాండ్ యూజ్ ప్యాటర్న్ ఇన్ ద తెలంగాణ తెలంగాణలో ఉన్నటువంటి ఈ నూట పన్నెండు లక్షల హెక్టార్ల భూమిని దేనికోసం వాడుతున్నారు నికర నిఖర ఎంత స్థూల సాగుభూ మెంత అడవులల్లో ఎంత పర్సెంటేజ్ ల్యాండ్ ఉన్నది తర్వాత బ్యారెన్ ల్యాండ్స్ ఎంత ఉన్నాయి ఇవన్నీ కూడా అంటే తొమ్మిది రకాలైనటువంటి భూ వర్గీకరణలు ఉంటాయి ఆ తొమ్మిది రకాలను మీరు కాన్సెప్షువల్గా చదవాలి అండ్ దానికి సంబంధించినటువంటి ప్రజెంట్ డాటా గుణంగా చదవాలి ఇది కూడా మనము సోషియో ఎకనామిక్ సర్వే నుండే స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నుండి మనం అధ్యయనం చేస్తాం తర్వాత వన్ పాయింట్ ఫోర్లో భాగంగా మనం అధ్యయనం చేయాల్సినటువంటి అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే తెలంగాణకు సంబంధించినటువంటి వ్యవసాయము మరియు వ్యవసాయము మరియు ఉద్యోగిత వ్యవసాయము మరియు ఉద్యోగిత తెలంగాణ వ్యవసాయ రంగం మీద ఎంతమంది ఆధారపడి ఉన్నారు స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయి ఎంతమందికి తెలంగాణ వ్యవసాయ రంగం ఉపాధిని కలగజేస్తున్నది ఇప్పుడు ఎవరునన్నా మెయిన్స్ లాన్సర్ రాయమంటే వ్యవసాయ రంగము మరి అగ్రికల్చర్ సెక్టర్ అనేది ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిది అని చెప్పేసి స్టార్ట్ చేస్తారు ఎట్ల వెన్నెముక అవుతుంది పద్దెనిమిది శాతం కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి వ్యవసాయ రంగము ఆర్థిక వ్యవస్థకు ఎట్ల వెన్నెముక అవుతుంది అత్యధిక మందికి ఉపాధిని కల్పిస్తున్నటువంటి రంగం అని అంటారు ఎంతమందికి కల్పిస్తుంది ఎవరు చెప్పిరు ఏంటి సోర్సు ఇది మనం అధ్యయనం చేయాలి ఓకే దాని తర్వాత వన్ పాయింట్ ఫైవ్లో భాగంగా తెలంగాణ యొక్క ఆగ్రోక్లైమేటిక్ జోన్స్ అంటే వ్యవసాయ వాతావరణ మండలాలు తెలంగాణ వ్యవసాయ వాతావరణ మండలాలు ఇంతకుముందు నాలుగుండే ఇప్పుడు మూడు ఉన్నాయి సో వాటికి సంబంధించినటువంటి ఉష్ణోగ్రతలు కానీ వాటికి సంబంధించినటువంటి వర్షపాత ధోరణులు కానీ వాటికి సంబంధించినటువంటి నేలల రకాలు కానీ పదిహేడు రకాల నేలల రకాలు ఉన్నాయి మొన్న మీరు ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్ కనుక చూస్తే చాలా డీప్ లెవెల్లో క్వశ్చన్స్ అడిగిండు దాని తర్వాత అక్కడ వండేటటువంటి పంటలకు సంబంధించినటువంటి అంశాలు హెడ్ క్వార్టర్స్కి సంబంధించినటువంటి అంశాలన్నీ అధ్యయనం చేయాలి దాని తర్వాత తెలంగాణ యొక్క వర్షపాత ధోరణులు వర్షపాత ధోరణులు సో రెయిన్ఫాల్ రెయిన్ఫాల్ ప్యాటర్న్ ఆఫ్ ద తెలంగాణ తెలంగాణ వచ్చిన తర్వాత నేటి వరకు తెలంగాణ యొక్క వర్షపాత ధోరణులు ఎట్లున్నాయి సాధారణ వర్షపాతం ఎట్లుంది అసలు సాధారణ వర్షపాతం అంటే ఏంటి తెలంగాణను ఎందుకు మనం వర్ష ప్రాంతంగా పేర్కొంటున్నాం దాని తర్వాత డీవియేషన్ ఎంతుంది వ్యత్యాసం ఎంతుంది జిల్లాల వారీగా తక్కువ వర్షపాతం ఎక్కడొస్తుంది ఎక్కువ వర్షపాతం ఎక్కడొస్తుంది తర్వాత లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో అత్యధికమైనటువంటి వ్యత్యాసాన్ని పొందినటువంటి జిల్లాలేంటి ఈ అంశాలన్నీ కూడా మనము ఇక్కడ అధ్యయనం చేయాలి దాని తర్వాత తెలంగాణ వ్యవసాయ రంగం యొక్క ఉత్పత్తి ఉత్పాదకత విస్తీర్ణ ధోరణులు విస్తీర్ణ ధోరణులు అంటే తెలంగాణలో ఆహార పంటలు కానీ ఆహారేతర పంటలు కానీ తీసుకున్నప్పుడు ఏ ఏ పంటలు ఎలాంటి ఉత్పత్తిని కనబరిచినాయి మన తెలంగాణలో నాలుగే ప్రధాన పంటలు ఉన్నాయి పత్తి కానీ వరి కానీ కందులు కానీ మొక్కజొన్న కానీ ఈ నాలుగు పంటలే మొత్తం ఉత్పత్తిలో ఎనభై ఐదు శాతాన్ని ఆక్రమించినాయి మరి ఎందుకు మొక్కజొన్న ఉత్పత్తిని తగ్గించాల్సి వచ్చింది ఎందుకు ఈ సంవత్సరం పత్తి ఉత్పత్తిని పెంచాలనుకుంటున్నారు లాస్ట్ ఇయర్ ఎందుకు వరి ఉత్పత్తి విపరీతంగా వచ్చింది అండ్ దీంతోపాటుగా ప్రభుత్వం బాగా ప్రమోట్ చేస్తున్నటువంటి పంట వైవిధ్యీకరణ పంట వైవిధ్యీకరణ అంటే క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే ఏంటి ఏ జిల్లాలో క్రాప్ డైవర్సిఫికేషన్ ఎక్కువ ఉంది ఏ జిల్లాలో తక్కువ ఉంది ఎందుకు ఇక్కడ తక్కువ ఉంది ఎందుకు అక్కడ ఎక్కువ ఉంది ఏ కారణాలు పనిచేసినాయి ఈ అంశాలన్నీ కూడా మనం ఇక్కడ అధ్యయనం చేయాలి ఎంత విస్తీర్ణంలో పత్తి వండింది ఎంత విస్తీర్ణంలో వరి వండింది ఎంత విస్తీర్ణంలో కందులు వండినాయి ఎంత విస్తీర్ణంలో మొక్కజొన్న వండింది గత ఏడున్నర సంవత్సరాల కాలం నుండి విస్తీర్ణంలో వచ్చినటువంటి ధోరణులు ఏంటి తీరుతండులు ఏంటి అనేది మనం ఈ సబ్ టాపిక్లో భాగంగా అధ్యయనం చేయాలి దాని తర్వాత తెలంగాణ పంటల యొక్క ఉత్పత్తి ఉత్పాదకత విస్తీర్ణ ధోరణులు అయిపోయిన తర్వాత తెలంగాణ యొక్క పంట తీవ్రత గురించి మనం అధ్యయనం చేయాలి పంట తీవ్రతనే మనం ఇప్పుడు పంట సామ్రా సాంద్రత లేదా క్రాపింగ్ ప్యాటర్న్ లేదా క్రాపింగ్ డెన్సిటీ అంటున్నాం వాటికి సంబంధించినటువంటి అంశాలను మనము వన్ పాయింట్ టెన్లో భాగంగా అధ్యయనం చేయాలి అండ్ జిల్లాల వారీగా ఏ జిల్లాలో టాప్ లెవెల్లో ఉన్నాయి పంట తీవ్రతలో భాగంగా ఏ జిల్లాలు బాటం లెవెల్లో ఉన్నాయనేటటువంటి అంశాలను కూడా మనము అధ్యయనం చేయాలి దీంతో పాటుగా వ్యవసాయ ఉత్పాదకాలు వ్యవసాయ అంటే మీనింగ్ ఏంటి అగ్రికల్చర్ ఇన్పుట్స్ అంటే వ్యవసాయ రంగం యొక్క ఉత్పత్తిని కానీ ఉత్పాదకతను పెంపొందించడానికి దోహదపడేటటువంటి అంశాలు ఏంటి వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ డిటర్మైన్ ద ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ ఆఫ్ ద అగ్రికల్చర్ సెక్టర్ ఆ ఫ్యాక్టర్స్లో ఆ ఫ్యాక్టర్స్లో తెలంగాణ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి సపోజ్ ఎరువులు ఎక్కువ వాడితే ఉత్పత్తి వస్తుంది అనుకుంటే ఎరువుల వినియోగంలో తెలంగాణ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి తర్వాత యాంత్రీకరణ మెకనైజేషన్ ఆఫ్ ద అగ్రికల్చర్ అనేది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆ యాంత్రీకరణకు సంబంధించి తెలంగాణ తీసుకున్నటువంటి చర్యలు ఏంటి దాని తర్వాత మార్కెట్ మెకానిజం సో మార్కెట్ ఎట్లుంటే అగ్రికల్చర్ అట్లా కొనసాగుతుంది సో ఆ మార్కెట్ మెకానిజంలో తెలంగాణ తీసుకున్నటువంటి చర్యలేంటి సో వ్యవసాయ ఎరువులకు సంబంధించి పెస్టిసైడ్స్కి సంబంధించి మరియు తెలంగాణ యాంత్రీకరణకు సంబంధించి మార్కెట్కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి దాంతోపాటుగా తెలంగాణ ఏ ఏ పంటలను ఎక్కువ ప్రోత్సహిస్తుంది ఏ పంటల యొక్క విస్తీర్ణాన్ని ప్రోత్సహిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరము ఆయిల్ ఫామ్ సాగును విపరీతంగా పెంచాలి అని భావిస్తున్నది ఎందుకు భావిస్తున్నది ఎందుకు ఆయిల్ ఫామ్ సాగును మనం పెంచాలి ఎందుకు మనము తెలంగాణను ఒక సీడ్ క్యాపిటల్గా చేయాలనుకుంటున్నాం మనకు ఉన్నటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏంటి అనేది కూడా మనం అధ్యయనం చేయాలి దాని తర్వాత హార్టికల్చర్ అంటే ఉద్యానవన పంటలు ఉద్యానవన పంటలకు సంబంధించినటువంటి అన్ని అంశాలు ఉద్యానవన పంటలకు సంబంధించినటువంటి ఉత్పత్తి ఉత్పాదకత విస్తీర్ణం ఉద్యోగిత అండ్ ఈ ఉద్యానవన పంటలలో భాగంగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానాలు నేషనల్ హార్టికల్చర్ మిషన్ నుండి మొదలు మొదలుకుంటే మన ఊరు మన కూరగాయల నుండి మొదలుకుంటే ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ లాంటి అన్ని అంశాలను కూడా ఈ ఉద్యానవన పంటలల్లో భాగంగా మనం అధ్యయనం చేయాలి దాని తర్వాత వన్ పాయింట్ ఫోర్టీన్లో భాగంగా తెలంగాణ పశుపోషణ లేదా పశు సంపద సో పశు సంపదలో భాగంగా తెలంగాణ యొక్క ర్యాంక్స్ పర్సంటేజ్ పరంగా కానీ ఉత్పత్తి పరంగా కానీ మనం ఎక్కడున్నాం గుడ్ల ఉత్పత్తిలో ఎక్కడున్నాం గొర్రెల ఉత్పత్తిలో మనం ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం గుడ్ల ఉత్పత్తిలో మూడో ప్లేస్లో ఉన్నాం కోళ్ళ పరిశ్రమలో మూడో ప్లేస్లో ఉన్నాం మాంసం ఉత్పత్తిలో ఎనిమిదో ప్లేస్లో ఇట్లా మనం ఒక్కొక్క అంశాన్ని తీసుకొని ఈ అంశాలలో భారతదేశం మొత్తాన్ని పోల్చినప్పుడు తెలంగాణ యొక్క ర్యాంక్ ఏంటి అనేది మనము ఇక్కడ చెప్పగలగాలి దీంతో పాటుగా పశుసంపదకు సంబంధించినటువంటి ఉత్పత్తి కానీ పశుసంపదకు సంబంధించినటువంటి ఉత్పాదకత కానీ పశుసంపదకు సంబంధించినటువంటి వృద్ధి తీరుతున్నలు కానీ పశుసంపదకు సంబంధించినటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు గొర్రెల పెంపకానికి సంబంధించి తీసుకున్నటువంటి చర్యలు ఓకే నత్తల నివారణకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు దాంతోపాటుగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పశువుల హాస్టల్ కానీ వెటర్నిటీ మొబైల్ వెటర్నిటీ సెంటర్స్ కానీ ఈ ఇనిషియేటివ్స్ అన్నిటిని కూడా ఇక్కడనే మనం అధ్యయనం చేయాల్సినటువంటి ఆస్కారం అనేది ఉన్నది దాని తర్వాత తెలంగాణ మత్స్య సంపద సో మత్స్య సంపదకు సంబంధించి అగైన్ మత్స్య సంపదకు సంబంధించినటువంటి ఉత్పత్తి తీరుతెన్నులు మత్స్య సంపదకు సంబంధించినటువంటి ఉత్పాదకత తీరుతన్నులన్నిటిని కూడా మనం అధ్యయనం చేసి రంగానికి సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి విశిష్టతలను అధ్యయనం చేయాలి విశిష్టతలను అధ్యయనం చేయాలి ఇప్పుడు సిరిసిల్ల లాంటి పట్టణంలో ఆక్వా పార్కును పెట్టాలి అని చెప్పేసి తెలంగాణ అనుకుంటుంది సో దాన్ని మనం ఇక్కడ అధ్యయనం చేయాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంది దాని తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి అడవులు మరియు పర్యావరణం అడవులు మరియు పర్యావరణం అడవులు మరియు పర్యావరణం సో ఈ తెలంగాణకు సంబంధించినటువంటి నాలుగు అంశాలు ఉన్నాయి కదా ఒకటి తెలంగాణ యొక్క పంటల విస్తీర్ణం కానీ తెలంగాణ యొక్క ఉద్యానవన పంటలు కానీ తెలంగాణ యొక్క పశు సంపద కానీ తెలంగాణ యొక్క మత్స్య సంపద కానీ తెలంగాణ యొక్క అడవులకు సంబంధించినటువంటి పర్యావరణకు సంబంధించినటువంటి అంశాలు వీటికి సంబంధించి కూడా తెలంగాణలో ఏ రకమైనటువంటి అడవులు ఉన్నాయి ఎంత పర్సంటేజ్ ఉన్నాయి నేను ఇంతకుముందు చెప్పిన తెలంగాణ యొక్క భూ వినియోగ తీరును ల్యాండ్ యూస్ ప్యాటర్న్ జరిగినప్పుడు మనకు తెలంగాణ యొక్క అడవులకు సంబంధించినటువంటి అంశాలు కూడా అర్థమవుతాయి తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి ప్రొటెక్టెడ్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి నేషనల్ పార్క్స్ ఎన్ని ఉన్నాయి బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఏమన్నా ఉన్నాయా వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఏమేమి ఉన్నాయి అండ్ వీటిని కనెక్ట్ చేస్తున్నటువంటి రకరకాల టూరిజం సర్క్యూట్స్ ఏమున్నాయి అనేది మీరు ఇక్కడనే అధ్యయనం చేయాలి ఇవన్నీ అధ్యయనం చేసిన తర్వాత వీటన్నిటికి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి అంశాన్ని మీరు అధ్యయనం చేయాలి ఏంటి అని అంటే అది ఇక్కడ తెలంగాణ వ్యవసాయము మరియు తెలంగాణ వ్యవసాయము మరియు అనుబంధ రంగాల యొక్క వృద్ధి తీరుతెన్నులు వృద్ధి తీరుతెన్నులు సో తెలంగాణ యొక్క వ్యవసాయం మరియు అనుబంధ రంగాల యొక్క వృద్ధి ఎట్లుంది ఇది ఇండియాతోటి పోల్చినప్పుడు ఎక్కువ వృద్ధిని కలిగి ఉన్నదా తక్కువ వృద్ధిని కలిగి ఉన్నదా పారిశ్రామిక రంగం సేవా సేవారంగంతో పోల్చినప్పుడు తెలంగాణ వ్యవసాయ రంగం యొక్క వృద్ధి ఎట్లా ఉన్నది ఈ అంశాలన్నిటిని కూడా మనం ఇక్కడ అధ్యయనం చేయాలి ఓకే నేనేం చెప్పాను ఇక్కడ మనం ఆల్రెడీ ఇంతకుముందు చర్చించినటువంటి అనుబంధ రంగాల యొక్క వృద్ధి మొత్తం కూడా అనుబంధ రంగాల యొక్క వృద్ధి వృద్ధితేరునలన్నింటినీ కూడా డిస్కషన్ చేసిన తర్వాత మాత్రమే దీన్ని చర్చించాలి అని చెప్పేసి నేను ఎందుకంటున్నానంటే మీకు స్పష్టమైన క్లారిటీ వస్తుంది దాని తర్వాత తెలంగాణ యొక్క వ్యవసాయము మరియు అనుబంధ రంగాల యొక్క వాటా జిఎస్విఏలో మొత్తం జిఎస్విఏలో వ్యవసాయ రంగానికి పద్దెనిమిది పాయింట్ మూడు శాతం వాటా ఉన్నది అనుబంధ రంగాలలో దేనికి ఎక్కువ వాటా ఉన్నది రెండు వేల పద్నాలుగు పదిహేను తర్వాత వ్యవసాయం మరియు అనుబంధ రంగాల యొక్క వాట ఎట్లా పెరుగుతూ వచ్చింది ఎట్లా తగ్గుతూ వచ్చింది అనేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ అధ్యయనం చేయాలి ఓకే సో తోటి పోల్చినప్పుడు తెలంగాణ యొక్క వ్యవసాయం మరియు అనుబంధ రంగాల యొక్క వాట ఎట్లా ఉన్నదనేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ అధ్యయనం చేయాలి దాంతోపాటుగా తెలంగాణ యొక్క తెలంగాణ యొక్క ర్యాంక్స్ ఇన్ గ్రోత్ యాజ్ వెల్ ఎస్ ద షేర్ ఓకే సో అగ్రికల్చర్ మరియు అలైడ్ సెక్టార్స్కి సంబంధించి వృద్ధికి సంబంధించి కానీ జిఎస్విఏలో వాటాకి సంబంధించి కానీ జనరల్ కేటగిరీ స్టేట్స్తోటి అంటే సాధారణ తరగతి రాష్ట్రాలతోటి పోల్చుకున్నప్పుడు తెలంగాణ ఏ పొజిషన్లో ఉంటుంది ఎట్లాంటి పొజిషన్ కలిగి ఉన్నది అనేది కూడా మనం ఇక్కడ అధ్యయనం చేయాలి దాని తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వ్యవసాయ పరపతి వ్యవసాయ పరపతి అగ్రికల్చర్ క్రెడిట్ అంటారు సో తెలంగాణలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఫెసిలిటీస్ ఏంటి నాన్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఫెసిలిటీస్ ఏంటి దీన్నే ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా రుణ వితరణ అని చెప్పేసి అంటాం సో తెలంగాణకు సంబంధించి ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ ఏంటి ఎన్ఎస్ఎస్ సెవెంటీ ఎయిత్ రౌండ్ సర్వే ఏం చెప్తుంది తెలంగాణ యొక్క డెట్ గురించి ఇంకా రూరల్ డెట్నెస్ గురించి ఏం చెప్తుంది తర్వాత తెలంగాణ యొక్క రుణ ఊబి గురించి ఏం మాట్లాడుతున్నది ఈ అంశాలన్నిటిని కూడా మనము ఇక్కడ అధ్యయనం చేస్తూ తెలంగాణ యొక్క రుణ పరిమితిని రుణ పరమి పరపతిని పెంచడానికి ఆత్మహత్యలను తగ్గించడానికి తెలంగాణలో పంటల మద్దతు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ముఖ్యమైనటువంటి పథకాలు అనేటువంటి రుణమాఫీ స్కీమ్ కానీ బంధు స్కీమ్ కానీ దాని తర్వాత రైతు బీమా స్కీమ్ కానీ రైతు బీమా స్కీమ్ కానీ మౌలిక సదుపాయాల కల్పన కోసం వచ్చినటువంటి రైతు వేదికలు కానీ తర్వాత బ్యాంకర్లకు ఇచ్చినటువంటి బ్యాంకు ప్రణాళికలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మనం అధ్యయనం చేయాలి సంపూర్ణంగా అధ్యయనం చేయాలి రైతు రైతుబంధు మీదనైతే అన్ని రకాలైనటువంటి ప్రశ్నలు అడుగుతుండు రైతు బీమా మీద కూడా అన్ని రకాలైనటువంటి ప్రశ్నలు అడుగుతుండు మళ్ళీ ధోరణిలో చదవద్దు రైతు బంధు అంటున్నామంటే దాని అఫీషియల్ నేమ్ నీకు తెలవాలి ఫార్మర్స్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ అని నీకు తెలవాలి ఈ ఫార్మర్స్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్కు వెనక ఉన్నటువంటి పరిణామాలు ఏంటి అనేది నీకు తెలవాలి అది తెలవాలి అని అంటే తెలంగాణ యొక్క వ్యవసాయ రుణ పరిమితి గురించి మనకు తెలియాలి ఆ అంశాలను మనం ఇక్కడ అధ్యయనం చేయాలి దాని తర్వాత తెలంగాణ యొక్క నీటిపారుదల ధోరణులు నీటిపారుదల ధోరణులు అంటే తెలంగాణ నీటిపారుదల రంగంలో మరి సూక్ష్మ నీటిపారుదల రంగం కానీ అంటే చిన్న నీటిపారుదల రంగం కానీ మరియు భారీ నీటిపారుదల రంగానికి సంబంధించి తెలంగాణ యొక్క దార్శనికత ఎట్లుంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కృష్ణా నదిలో కానీ గోదావరి నదిలో కానీ తెలంగాణ సాధించుకున్నటువంటి నీటి వాట ఎంత ఆ నీటి వాటని ఎట్లా ఉపయోగించుకోవాలనుకుంటున్నది విభజన చట్టంలో నీటి వాటాలకు సంబంధించి ఉన్నటువంటి సెక్షన్స్ ఏంటి అవి ఏం చెప్తున్నాయి తెలంగాణ ఏ అంశాల మీద కొట్లాడుతుంది తెలంగాణ ఏ అంశాల మీద ఆర్గ్యుమెంట్ చేస్తున్నది ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి రివర్ మేనేజ్మెంట్ కమిటీ ఎందుకు వచ్చింది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి గెజెట్ నోటిఫికేషన్ ఎందుకు వచ్చింది అనేక అంశాలను మనం ఇక్కడ కాన్సెప్షువల్గా అధ్యయనం చేయాల్సినటువంటి ఆస్కారం అనేది ఉన్నది దాంతోపాటుగా తెలంగాణలో రూపొందించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కానీ దాని తర్వాత పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ దాంతోపాటుగా సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్మిస్తున్నటువంటి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కానీ కల్లోకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ దాని తర్వాత నెట్టెంపాటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ వీటితో పాటుగా గోదావరి అనుసంధానంగా నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టులన్నింటివి కూడా మనం ఇక్కడ అధ్యయనం చేయాలి అండ్ తెలంగాణ యొక్క నీటిపారుదల వ్యవస్థను మనం అధ్యయనం చేయాలి ఏ ఏ ఆధారాల ద్వారా చాలాసార్లు అడిగిండు తెలంగాణలో అత్యధికంగా నీటిపారుదల ఆధారం ఏంటి అంటే బావులు అని చెప్పిరు ఇప్పుడు ఎట్లా మారింది ఆ స్టాటిస్టిక్స్ అనేది కూడా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు మనం అధ్యయనం చేయాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంది వీటితో పాటుగా ఇరవై ఐదవ సబ్ టాపిక్లో భాగంగా వ్యవసాయము మరియు అనుబంధ రంగాల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ పథకాలేంటి వీటిని మనం అధ్యయనం చేయాలి సో చాలా పథకాలను తీసుకొచ్చింది ఇక్కడ చర్చించినటువంటి పథకాలతో పాటు ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి లేటెస్ట్ పథకాలు కూడా ఉన్నాయి వాటిని కూడా అధ్యయనం చేస్తే అప్పుడు తెలంగాణ వ్యవసాయం మరియు అనుబంధ రంగాల మీద ఏ ప్రశ్న వచ్చినా కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆన్సర్ చేయొచ్చు ఇవి కాకుండా మూస ధోరణిలో మీరు మార్కెట్లో ఉన్నటువంటి పుస్తకాల నుండి కనుక చదివితే మీరు పూర్తి స్థాయిలో ప్రశ్నలను ఆన్సర్ చేస్తారని చెప్పేసి అయితే నేను నమ్మను కాబట్టి పూర్తి స్థాయిలో ప్రశ్నలను ఆన్సర్ చేయాలి విశ్లేషణాత్మకమైనటువంటి ప్రశ్నలను ఆన్సర్ చేయాలి స్టేట్మెంట్ అజంప్షన్ రిలేటెడ్ క్వశ్చన్స్ను ఆన్సర్ చేయాలి అంటే మాత్రం ఇవన్నీ అంశాలను నేను ప్రస్తావించినటువంటి ప్రతి అంశాన్ని కూడా మీరు స్పష్టంగా చదవాల్సిందే దాంతోపాటుగా ఇండస్ట్రియల్ సెక్టార్ని కూడా మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేసినప్పుడు ఇండస్ట్రియల్ సెక్టర్లో భాగంగా సర్వీస్ సెక్టర్లో భాగంగా మనం చదవాల్సినటువంటి అంశాలు ఏంటి అనేది కూడా మనము అధ్యయనం చేద్దాం సో తెలంగాణ ఎకానమీకి సంబంధించి అన్ని అధికారికమైనటువంటి డేటాతోటి ఎట్లాంటి అంశాన్ని ఒక్కొక్కదాన్ని సబ్ టాపిక్గా తీసుకొని ఇప్పుడు నేను అగ్రికల్చర్ సెక్టర్లో దాదాపుగా ఇరవై ఐదు సబ్ టాపిక్స్ చెప్పిన అట్లా ఒక సబ్ టాపిక్ని తీసుకొని ఆ సబ్ టాపిక్కి మనకు అవైలబుల్గా ఉన్నటువంటి డేటా ఏంటి అవైలబుల్గా లేని డేటా ఏంటి ఆ సబ్ టాపిక్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అనేటటువంటి అంశాలన్నీ కూడా మనము అధ్యయనం చేసుకొని తద్వారా తెలంగాణ ఎకానమీని జయించాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంటుంది ఒక్క తెలంగాణ ఎకానమీని కనుక మీరు పర్ఫెక్ట్ అయితే తెలంగాణ ఉద్యమంలోని ప్రశ్నలను ఆన్సర్ చేయొచ్చు తెలంగాణ ఎకానమీ కనుక పర్ఫెక్ట్ అయితే దాదాపుగా నేను ఇక్కడ చెప్పినటువంటి అంశాలలో తొంభై తొమ్మిది శాతం మళ్ళీ మీకు జాగ్రఫీలో వస్తాయి ఆ అంశాలను కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఆర్ నథింగ్ బట్ ద తెలంగాణ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ రిలేటెడ్ అంశాలు మాత్రమే ఓకే సో ఈ అంశాలన్నిటిని కూడా ప్రస్తావిస్తూ మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో కలిసినప్పుడు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఆ అంశాలకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఒక స్పష్టమైనటువంటి విశ్లేషణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సో ఆల్ ది బెస్ట్